करोना सेकंड वेव दृष्ट्या कृष्णा जिल्ला मछिलीपट्नम रेवेन्यू डिविजन लो मोट्टमोदटिसारिगा अवनिगड्ड नियोजकवर्गं नागायलंक मंडलंलो व्यापारस्तुल सहकारंतो नेडु पूर्तिगा लाक्डौन् निर्वहिंचारु। नागायलंक मंडलंलो नमोदवुतुन्न करोना पाजिटिव केसुलु अरिकट्टेंदुकु जिल्ला एस्पी रवींद्र बाबू आदेशाल मेरकु स्थानिक एस्ऐ के श्रीनिवास नागायलंक मंडल केंद्रंलोनि व्यापारस्तुलतो अवगाहन कार्यक्रमालु एर्पाटु चेशारु। ఈ మేరకు వర్తక వ్యాపార సంస్థ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేస్తూ కరోనా కట్టడికి తమ వంతు సాయం చేస్తామంటూ మండలంలో సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు కొనసాగుతాయని 6 గంటల తర్వాత స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తామని తెలియజేశారు। గత 2-3 రోజులుగా నమోదవుతున్న మరణాలను పెరిగిపోతున్న కేసులను పరిగణలోకి తీసుకుని మండల కేంద్రంలోని వ్యాపారస్తులందరూ నేడు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ పాటించారు। స్వచ్ఛందంగా ప్రజల నుండి వ్యాపారస్తుల వద్ద నుండి వచ్చినటువంటి లాక్ డౌన్ కావడంతో మరియు గత 2-3 రోజులుగా నాగాయలంక మండలంలో సుమారుగా 10 నుండి 12 మంది కరోనాకు బలి కావడంతో భయాందోళన నెలకొన్న పరిస్థితుల్లో ప్రజల తరపున నుంచి పూర్తి సహకారంతో లాక్ డౌన్ విజయవంతంగా కొనసాగుతుంది। ఈ సందర్భంగా నాగాయలంక ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యాపారస్తులు స్వచ్ఛందంగా పరిస్థితిని గమనించి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సహాయ సహకారాలను అందిస్తున్నారని ఎవరూ కూడా బయటకు వచ్చి కరోనా బారిన పడకుండా జాగృత వహించాలన్నారు। రేపటి నుండి వ్యాపారస్తులు ప్రజల అభిష్టం మేరకు పరిస్థితుల దృష్ట్యా నాగాయలంక మండలంలో ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు కొనసాగుతాయని 2 గంటల తర్వాత మెడికల్ మరియు ఎమర్జెన్సీలు తప్ప ఎటువంటి వ్యాపారాలు జరగవని ప్రజలు సహకరించి జాగృత వహించాలని తెలియజేశారు। నా జిల్లా దివిసీమలోని నాగాయలంక మండలం సంబంధించి మా పైఅధికార ఉన్నతాధికారుల యొక్క సర్వే మేరకు శ్రీ కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు గారి ఉత్తర్వుల మేరకు ఈ మధ్యకాలంలో నాగాయలంక మండలంలో కోవిడ్ మరణాలు ఎక్కువ పెరుగుతున్నందున వ్యాపారస్తు సంస్థలందరికీ అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలకు కూడా అవగాహన కల్పించి వాళ్ళకి రివ్యూ చేయగా వాళ్ళ యొక్క సమ్మతి ప్రకారం ఈరోజు 27/4/2021 పూర్తి సంపూర్ణ లాక్డౌన్ వాళ్ళు స్వచ్ఛందంగా ప్రకటించారు। దాన్ని ఈరోజు అమలు చేస్తున్నాం। అదేవిధంగా రేపటి నుంచి 28 నుంచి ఈ నెల 30 వరకు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులు తెరిచేలాగా మిగతా టైంలో క్లోజ్ చేసేలా పూర్తిగా సహకరిస్తామని నాగాయలంక ప్రజలు మరియు వ్యాపార సంస్థలు అందరూ కూడా తెలిపారు। దాన్ని కూడా అమలు చేస్తాం। ఈ విధంగా కరోనా నాగాయలంక మండలంలో రాకుండా అందరూ కూడా సహకరిస్తున్నందుకు నాగాయలంక ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ।